మా వీడియో అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి కోసం నేను యాపిలికాయతో పులిపి చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: పాలు, యాపిలికాయలు, పంచదార, జీడిపప్పు, ఏలకాయలు. ముందుగా ఒక గిన్నెలో పాలు వేడి చేసుకోవాలి. పాలు కాగేలోపు యాపిల్కాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. యాపిల్ ఇస్కాయ ముక్కలు కోసుకుంటాం అయిపోయింది. ఇప్పుడు పాలల్లో పందారు వేసుకుని కలుపుకోవాలి. ఈ పాలలో ఏలకాయ పొడి కూడా వేసుకోవాలి. ఇందులో జీడిపప్పు పొప్పు కూడా వేసుకోవాలి. యాపిలికాయ ముక్కలు పేస్ట్ పెట్టుకోవాలి.
మిక్సీ పట్టుకుంటాం, అయిపోయింది. పేస్ట్ పాలలో వేసుకుని కలుపుకోవాలి. ఇందులో యాపిల్స్ మెక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు పొడి రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. రెడీ.